సార్ మీరెక్కడికి వీళ్ళంతా ఎవరు నీ ట్రూప్ లేదు సార్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంతలో మీరు వచ్చారు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను నచ్చింది వచ్చాను సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా ఏ ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమో స్టోర్ రూమ్ లో దాస్తారు డస్ట్ బిన్ లో పడేస్తారు రెండిటికి చాలా తేడా ఉంది సారీ సార్ టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా వెతుక్కుంటూ వస్తాం అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం ఓకే సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ సార్ అవును మీ ట్రూ పేరు ఏమిటి విక్టరీ బాయ్స్ బాయ్స్ ఆల్ ద బెస్ట్ ఏంట్రా ఏమైంది ఏమి లేదు రా కూర్చో కూర్చోనా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను సాయంత్రం 5 నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి ఓకే వీడు మామూలుడు కాదు నువ్వు చూస్తేనే ఇంత గొడవ జరిగింది ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది డౌట్ లేదు ఏంట్రా మాట్లాడు సెకండ్ గుండవేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టిన ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలు అయ్యోలా చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్ప వెండొచ్చురా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలవ్ చెప్పుంటే పోయేదిరా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్ ఇడియట్ నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి ఎవరా నువ్వు మావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచాడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలైన 1 కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు 1 కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కూర్చానురా వాళ్ళకి ఏమీ కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పై నుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఇంకా ఆ టైంలో గుడ్డోని ఎక్కడ చూడతారా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు చైన్ స్పీకింగ్
కొంతమంది పోకిరి వదలు గుడ్డబాలుగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికితే వేస్తున్నాం సార్. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లాప్లో చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేశాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు, ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాబ్ గుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు. ఎదవ డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వచ్చింది, పుణ్యం వచ్చే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు ఈ బతుకు చేడాకో. అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాడు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేంటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వు వచ్చేలా ఉన్నాడు. హలో ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను, రైట్? ఓకే డాడీ, బాయ్.